హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ కుమారి. సో వ్లాగ్ అప్లోడ్ చేసి చాలా 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 డేస్ అయిపోతుంది కదా. మీ అందరికీ తెలుసు నేను అప్లోడ్ చేయడానికి కుదరట్లేదు, బట్ మీ అందరి కోసం అప్పుడప్పుడు తప్పకుండా వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. అండ్ వెరీ సూన్ మీకు ఒక కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరు కూడా మర్చిపోద్దు దయచేసి. ఈలోపు అయితే మీ అందరి కోసం నేను ఫస్ట్ ఈరోజు ఏ వ్లాగ్ షేర్ చేస్తున్నాను ఏంటి అన్నది కూడా మొత్తం చూసేయండి. అండ్ ఫస్ట్ అయితే ఈరోజు మ్యాక్సిమం నేను ఒక డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేద్దామని అనుకున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం గ్లిమ్స్ లాగా అయితే ఈరోజు బ్లాగ్లో మీరు చూడబోతున్నారు. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇక్కడ మమ్మీ దోశ వేస్తున్నారు. అండ్ దాంతోపాటు చాలామంది నేను తినే పథ్యం ఫుడ్ ఇవన్నీ కూడా అడిగారు. తప్పకుండా సపరేట్గా చేయాలని అనిపిస్తుంది, మళ్ళీ లేదంటే ఏదైనా వ్లాగ్లో ఇంక్లూడ్ చేయనా అని ఆలోచిస్తున్నాను. సో కుదిరితే వ్లాగ్లో కానీ ఆర్ఎల్స్ సపరేట్గా కానీ ఏదో ఒక రకంగా వీడియో అయితే మీకు షేర్ చేస్తాను. నేను తిన్న ఫుడ్ మాత్రమే షేర్ చేస్తాను, ఇది తినాలి అది తినకూడదు అని అయితే ఏం చెప్పను, ఓకేనా. అండ్ ఇక్కడ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద దోశ వేస్తారు. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇంకా మ్యాక్సిమం ఇప్పుడు ప్రెజెంట్ ఇంకా వాటర్లో గట్టే ఏం హ్యాండ్ పెట్టట్లేదు కాబట్టి మమ్మీ బేబీకి సంబంధించినవన్నీ కూడా వాష్ చేసేస్తున్నారు అనమాట. సో వాష్ చేసిన తర్వాత ఈ విధంగా మొత్తం స్టాండ్ ఉంటుంది కదా, డ్రై స్టాండ్, సో దాని మీద మొత్తం అన్నీ కూడా ఆరేసేస్తున్నాను. అండ్ ఇగ్నోర్ మై లుక్ కంప్లీట్గా, అప్పుడే మార్నింగ్ లేసి జస్ట్ అలా ఫ్రెష్ అవ్వకముందే మొత్తం ఇవన్నీ ఫస్ట్ అయితే డ్రై స్టాండ్ మీద మొత్తం ఆరబెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చి మీ అందరికీ మొత్తం సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను తినే ఫుడ్ కానీ ఇవన్నీ షేర్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా షేర్ చేస్తున్నాను. సో ఇవన్నీ అయిపోగానే నేనైతే ఫ్రెష్ అయిపోయాను. సో రీసెంట్గా ఏంటంటే నేను మమాయర్ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు మమాయర్లో నేను డే క్రీమ్ ఆల్రెడీ యూస్ చేశానని చెప్పేసి. సో ఇది వచ్చేసి రేంజ్ ఉప్తాన్ రేంజ్లో డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ రెండు కూడా స్టార్ట్ చేశాను. ఇది మనకి స్కిన్ బ్రైట్ అప్ అవుతుంది. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను ఉప్తాన్ రేంజ్ చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ బ్రైడల్ ఒకేషన్స్కి ఏదైనా ఇన్స్టెంట్గా గ్లో అవ్వాలనుకుంటే తప్పకుండా మాత్రం ఇది ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డే క్రీమ్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా మీరు అదర్ క్రీమ్స్ ఏ విధంగా అప్లై చేసుకుంటారో సేమ్ అదే విధంగా డాట్స్ కింద పెట్టేసుకొని మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్స్ మీకు అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ దాంతోపాటు మమాఎర్త్ యాప్లో అండ్ దాంతోపాటు వెబ్సైట్లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. యాప్ అండ్ వెబ్సైట్ ద్వారా ఏంటంటే మీకు ఇంకా కొంచెం ఆఫర్ డిస్కౌంట్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు యాప్ ద్వారా పర్చేస్ చేసినట్టయితే మీ మనం ప్రతిసారి ఆర్డర్ చేసిన ప్రతిసారి కూడా మన లింక్ ద్వారా అన్నది ఒక ట్రీ అనేది ప్లాన్ చేసి వీళ్ళైతే మనకి చెప్తారు. అండ్ దాంతోపాటు వీళ్ళు 2025 కల్లా 2025 కల్లా ఏంటంటే 1 మిలియన్ ట్రీస్ అనేది ప్లాన్ చేయాలని చెప్పేసి వీళ్ళ పెద్ద బిగ్గెస్ట్ ఎయిమ్ అనమాట. సో అది చాలా చాలా గుడ్ థింగ్. అండ్ దాంతోపాటు మనకి ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ పాజిటివ్. వీళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూస్ చేస్తారో దానికి డబల్కి డబల్ వీళ్ళైతే రీసైకిల్ చేస్తారనమాట. సో అది చాలా చాలా గుడ్ థింగ్. అండ్ మార్నింగ్ అయితే నేను డే క్రీమ్ అప్లై చేసుకున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా టోషిత్కి డ్రెస్ చేంజ్ చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తాను అనుకుంటున్నారు కదా, యాక్చువల్లీ నాకన్నా ముందే మా ఆవిడకి మార్నింగ్ ఎర్లీ మార్నింగే బాత్ అంతా కూడా అయిపోతుంది. సో మనకి ట్రెడిషనల్ వేలో చేస్తారు కదా, సో ఆ విధంగా మొత్తం బాత్ అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్లీ మేము 3rd మంత్లో మా ఇంట్లో అడుగు పెట్టాము, అంటే ప్రతిపాడు వెళ్ళానమాట. సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ముందు రోజే నేను ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ డేకి డ్రెస్ అసలు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం, ఎలాగో ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఈ విధంగా నేనైతే డ్రెస్ వేసి చెక్ చేసి చూస్తున్నాను. ఇది యాక్చువల్లీ మీ అందరికీ ఆల్రెడీ చూపించాను కదా, చాందిని గిఫ్ట్ చేసింది. సో వీడికి చాలా చాలా కంఫర్టబుల్గా చాలా బాగుంది. సో నేను ఇంకా వెళ్ళే రోజు అయితే ఇదే వేస్తాను. సో ఒకసారి వేసి చూస్తున్నాను ఎలా ఉంది ఏంటన్నది. సో ఈ డ్రెస్లో మా ఆవిడైతే చాలా క్యూట్ అనిపించాడు అనమాట, నాకైతే బాగా నచ్చింది డ్రెస్. సో వెళ్ళే రోజు అయితే ఇదే వేస్తాను. అండ్ మేము వెళ్ళిన రోజు మాకు అసలు ఏ విధంగా వెల్కమ్ చెప్పారు అండ్ ఎంత బాగుంటుందంటే ఆ వ్లాగ్ తప్పకుండా చూడండి, ఆ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుంది. సో ఇక్కడైతే మా ఆవిడ డ్రెస్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేశాను. సో ఈ డ్రెస్ వేసిన తర్వాత కొన్ని పిక్చర్స్ ఇవన్నీ కూడా తీసి కాసేపు ఆడుకొని తర్వాత మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేస్తాను. అండ్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి మాకు జర్నీ ఉంది కాబట్టి మొత్తం అన్నీ కూడా సర్దేసుకుంటున్నాము. అండ్ యాక్చువల్లీ నేను ఈ ట్రావెల్ బ్యాగ్ ఐ మీన్ లగేజ్ అంతా కూడా ముందు లైక్ మండేనే స్టార్ట్ చేశాను. మేము వచ్చేసి వెన్స్డే వెళ్ళామన్నమాట. సో మండే మొత్తం అన్నీ కూడా స్టార్ట్ చేసాం, బట్ సండే వచ్చేసి కొన్ని ఏదైతే పెట్టాలి ఇవన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ సండే రోజు అయితే ఏమేమి స్పెషల్స్ చేసే చూపిస్తున్నాను. నోట్ ఏంటంటే ఇవి నా రెసిపీస్ కాదు, నాది సండే ఉంటే మ్యాక్సిమం మటన్ కీమా ఉంటుంది, లేదంటే గసగసాలు కర్రీ, బీరకాయ ఈ టైప్ ఉంటుంది, కానీ నాది చికెన్, ఫిష్ ఇవేమీ నేను తినట్లేదు. సో ముందుగానే చెప్పేస్తున్నాను ఇవి మా మమ్మీ వాళ్ళు చేసుకున్న రెసిపీస్ ఆ రోజు.
సో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఆ రోజు మా డాడీ సండే ఏమేమి తెచ్చారు ఇవన్నీ కూడా చూపిద్దాము అని చాలా రోజులైంది కదా ఈ విధంగా చూపించని చెప్పేసి మీ అందరికీ ఇక్కడైతే షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ రోజు అయితే ఫిష్ అండ్ చికెన్ అండ్ దాంతోపాటు చికెన్ కబాబ్ చేశారు. సో ఇవన్నీ కూడా చేశారు. చాలా మిస్సింగ్ నేను చికెన్. సో మీ అందరికీ తెలుసు నేను చికెన్ అంటే ఎంత ఇష్టమని. బట్ ఇంకా తినడం అయితే స్టార్ట్ చేయలేదు. మినిమమ్ 5 మంత్స్ అలా దాకా తినకూడదు అంటారు. బట్ తినచ్చు. అది కూడా ఏ చికెన్ అంటే నాటుకోడి అరకోడి అంటారు కదా అది తినచ్చు. బట్ ఇప్పుడు అప్పుడే కాదన్నారు. సో 3rd మంత్ తర్వాత నుంచి పెడతారు. సో అప్పుడు తిన్నప్పుడు మీ అందరికీ షేర్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఓన్లీ జస్ట్ కొంచెం పద్యం అయితే చేస్తాను. అండ్ అక్కడైతే చికెన్ కబాబ్ అయిపోతుంది. అండ్ ఇంకో సైడ్ వచ్చి చికెన్ కర్రీ చేస్తున్నారు. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి రసం పెట్టారు. సో మీ అందరికీ తెలుసు కదా మా 3 బర్నర్ స్టవ్. సో ఒకటి వచ్చేసి చికెన్ కర్రీ అండ్ ఇంకో సైడ్ రసం అండ్ ఇంకో సైడ్ వచ్చేసి చికెన్ కబాబ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం 3 పొయ్యలు కూడా హడావుడిగా బిజీగానే ఉన్నాయి అంటే రెసిపీస్తో. సో రెసిపీస్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ అందరికీ లంచ్ చేసే టైంకి చిన్నగా క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను మొత్తం ఏ విధంగా ఫినిష్ అయిపోయింట్ అనేది. సో ఫిష్ పులుసు అండ్ చికెన్ ఫ్రై అండ్ కబాబ్ అయితే ముందుగానే స్టార్టర్లాగా ముందే తినేశారు అండ్ రసం. సో ఈ విధంగా సండే లంచ్ స్పెషల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం మా మమ్మీ ఏం చేస్తున్నారంటే నేను అక్కడ తీసుకెళ్ళిపోయే డ్రెస్సెస్ అన్నీ అంటే ఇప్పుడు మరి ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి కొన్ని డ్రెస్సెస్ సెట్ అవ్వవు కదా. సో అందుకోసం నేను ఆల్మోస్ట్ ఇక్కడ ప్రెగ్నెంట్ నుంచి కొంచెం ఉన్నాను కాబట్టి నా చాలా డ్రెస్సెస్ తెచ్చేసుకున్నాను అక్కడ నుంచి నేను. సో ఇంక ఇక్కడ ఉన్న కొన్ని వేసుకొని ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మమ్మీ అయితే సెగ్రిగేట్ చేసేసి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసేస్తున్నారు. సో నేనైతే ఇంకా చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. నేను కూడా మమ్మీ హెల్ప్ చేశాను. ఇంకా ఏంటంటే లైక్ బ్యాంగిల్స్ కానీ బేబీకి పెట్టాల్సిన లైక్ నలుగు పిండి ఆయిల్స్ పౌడర్స్ అండ్ మెడిసిన్ అండ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా నేనైతే సర్దేస్తున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ చాలాసేపు సర్దాను కాబట్టి మీకైతే ఫాస్ట్ ఫుడ్లో పెట్టేశాను. ఒకటి చిన్న మెడికల్ బాక్స్లో తీసుకొని బేబీకి వేయాల్సిన డ్రాప్స్ లైక్ విటమిన్ డి అని కొన్ని ఇస్తారు కదా 6 మంత్స్ దాకా వేయడానికి డ్రాప్స్. సో అవన్నీ ఫీవర్ వీక్ అని. సో మనకి బేబీకి ఎంత హెల్తీగా ఉన్నా కూడా అన్నీ కూడా పెట్టుకోవాలి కాబట్టి అన్నీ కూడా పెట్టుకొని ఇక్కడ నేనైతే సర్దేసుకుంటున్నాను. మమ్మీ నాకు ఇంకో సైడ్ నుంచి అన్నీ కూడా తెచ్చి పెడుతున్నారు ఇవి పెట్టు అవి పెట్టని. సో ఫస్ట్ టైం బేబీని తీసుకెళ్తాను కాబట్టి ఏం పెట్టాలి ఏంటనేది మమ్మీకి కొంచెం ఐడియా ఉంది కాబట్టి నాకు కొంచెం మమ్మీ అయితే చెప్పడం వల్ల పెట్టాను. బట్ మళ్ళీ చిన్న భయం ఏదైనా మర్చిపోతాను అండ్ నాయి మర్చిపోయినా పర్లేదు కానీ బేబీ ఏమైనా మర్చిపోతే ఇబ్బంది పడతాం కదా. సో అందుకోసం అన్నీ కూడా జాగ్రత్తగా సర్దేసుకుంటున్నాను. అండ్ నాకు చాలామంది అడుగుతున్నారు మీ బేబీకి ఇంకా ఏ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే నేను హిమాలయన్ వాడుతున్నాను. సో ఫ్యూచర్లో మా చేంజ్ చేస్తాను లేదు తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే హిమాలయన్ ప్రోడక్ట్స్ వాడుతున్నాను. అవి వాడికి పడ్డాయి బాగా. అండ్ నేనైతే నలుగు పిండి కూడా ఒకటి వాడుతున్నాను. అది చాలా 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 నచ్చింది. తప్పకుండా మీ అందరికి షేర్ చేస్తాను. మేము ఫస్ట్లో అయితే మేమే తయారు చేసిన నలుగు వాడేవాళ్ళం. బట్ తర్వాత మళ్ళీ అది చేంజ్ చేసి ఇది ట్రై చేద్దాం అన్నట్టుగా ట్రై చేసాము. బట్ ఇది చాలా బాగా వర్క్ అయింది అండ్ స్కిన్ కూడా బ్రైట్నప్ అయింది అనమాట. సో స్కిన్ పరంగా కానీ స్మూత్నెస్ కానీ ఇవన్నీ కూడా బాగా అనిపించింది. సో అందుకోసం మీ అందరికీ నెక్స్ట్ ఏదైనా సపరేట్ ఏదైనా వ్లాగ్లో మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో మీకు షేర్ చేసిన అంత క్లమ్జీగా అయిపోతుంది అని చెప్పేసి మీకు షేర్ చేయట్లే. అండ్ ఇక్కడైతే మెడికల్ బాక్స్ అద్దేశాను. అండ్ నెక్స్ట్ వచ్చి వాడికి పెట్టాల్సిన పౌడర్స్ ఆయిల్స్ అండ్ నలుగు పిండి నెక్స్ట్ ఇవన్నీ ఫస్ట్ అయితే బేబీ సెట్ అయిపోయి అనుకోండి తర్వాత మనం 1 బై 1 అన్నీ సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి బేబీ సెట్ చేసేస్తున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ నేను సెట్ చేసుకుంటున్నాను. వెళ్ళే రోజు సారీ కట్టుకుంటున్నాను అనమాట. సో ఆ రోజు కోసం దానికి ఏ సారీకి బ్యాంగిల్స్ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది మొత్తం సెట్ చేసుకున్నాను. అండ్ మమ్మీకి కూడా ఇక్కడ బ్యాంగిల్ బాక్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మమ్మీకి కూడా సెట్ చేసేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా బేబీ ఏడ్పు కానీ లేదంటే ఏదన్నా సౌండ్స్ వచ్చిన ఇగ్నోర్ చేసేయండి. బేబీ ఆడుకుంటున్నాడు అనమాట అందుకోసం మీకు అలా వినిపించవచ్చు. సో అవన్నీ సర్దేసి మంచిగా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ వచ్చేసి ఇంకా నేను మమ్మయ్యర్ తుప్తా నైట్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. సో మీకు వీటి బెనిఫిట్స్ అవన్నీ కూడా మీకు క్లియర్గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ వీటి ప్రోడక్ట్ లింక్స్ కూడా ఇస్తాను. అండ్ మీరు నా కోడ్ ద్వారా పర్చేస్ చేస్తే మీకు 20% ఆఫ్ కూడా వస్తుంది. అది మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి.
సో మీ అందరికీ తెలిసినట్టుగా మమాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి హార్మ్ఫుల్ లేని ప్రోడక్ట్స్ అన్నమాట, లైక్ కెమికల్, పారాబిన్స్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, అండ్ దాంతోపాటు అండ్ మీరు ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసినట్టయితే మీకు చెప్పినట్టుగా స్కిన్ అనేది బ్రైట్నప్ అవుతుంది, బికాజ్ మనకి సాఫ్రాన్ అండ్ దాంతోపాటు టర్మరిక్ ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది బాగా లైట్నప్ అవుతుంది. తప్పకుండా మార్నింగ్ అండ్ నైట్ ఈ డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ యూస్ చేస్తే మీ స్కిన్ స్లోగా మంచిగా ఎన్హాన్స్ అయ్యి ఒక క్లియర్ అండ్ క్రిస్టల్ క్లియర్ స్కిన్ అవుతుంది అన్నమాట. సో మీరు ట్రై చేయాలనుకుంటే మీకు చెప్పినట్టుగానే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంకా ఆఫర్లో మీరు కొనుక్కోవచ్చు హ్యాపీగా, అది కూడా నా 20% కోడ్తో, అండ్ కోడ్ మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేసేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఈరోజు బ్లాగ్ వచ్చింది ఇంకా నైట్ నా స్కిన్ కేర్తోనే ఎండ్ చేసేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లవ్ యూ గైస్, బాయ్, టేక్ కేర్, సీ యూ.